ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. సినిమా ఎలా అనిపించింది బ్రదర్? సూపర్ గా ఉందన్న, చాలా బాగుంది. టాలీవుడ్ మూవీ తెలుగులో చూడటం మీకు ఎలా అనిపిస్తుంది? మేము మోస్ట్లీ తెలుగులో చూస్తా, కానీ మన తెలుసు మాలాగా అంటే ట్విస్ట్లు టర్న్లోనే అన్నమాట. చక్కగా ఉంది, మన మార్వెల్ ఫ్యాన్స్కి ఫీస్ట్. సూపర్గా ఉంది అంటే కెప్టెన్ మార్వెల్ గురించి నెక్స్ట్ ఎండ్ గేమ్లో ఏదైతే రాబోతుందో తినే పవర్ ఎంతో చాలా చూపించారు. స్టార్టింగ్ తిను ఎలా సూపర్ హీరో అయ్యారనేది చూపించారు. దీన్ని మూవీ బాగుంది, ఓవరాల్గా బాగుంది మూవీ అయితే. అంటే ఒక హాలీవుడ్ మూవీని తెలుగులో చూడటం మీకు ఎలా అనిపించింది? హాలీవుడ్ మూవీ ఇంగ్లీష్లోనే చూడాలి యాక్చువల్గా. నార్మల్గా కొంతమంది అర్థం చేసుకోలేరు కదా, అట్లా అని చెప్పి తెలుగులో చూస్తారు. హాలీవుడ్ మూవీని తెలుగులో చూడటం మీకు ఎలా అనిపించింది? ఓకే, బాగానే అనిపించింది. మూవీలో హైలైట్స్ చెప్తారా? హైలైట్స్ క్యాప్టెన్ మార్వెల్ తన పవర్స్ని బయట చూపేటప్పుడు చాలా సూపర్గా ఉంటుంది. అంటే ఎండింగ్ 20 మినిట్స్ ఫైట్ సీన్ మంచిగా ఫుల్ ఎక్సైట్. హాలీవుడ్ మూవీని తెలుగులో చూడటం మీకు ఎలా అనిపించింది? ఎక్సైట్మెంట్ హైలైట్స్ ఏమని చెప్తారా మూవీలో? హైలైట్స్ క్యాప్టెన్ మార్వెల్ మూవీ సూపర్గా ఉంది. అంటే హైలైట్స్ ఏంటి మూవీలో మీకు ఏం నచ్చింది? యాక్షనే, క్యాప్టెన్ మార్వెల్ యాక్షనే బాగుంది. సినిమా చాలా బాగుందండి. ఇంగ్లీష్లో కానీ తెలుగులో చూడడం చాలా ఆనందం అనిపించింది, క్లియర్గా అర్థమైంది. కెప్టెన్స్ అమెరికా పవర్స్ ఏదో చాలా బాగా చూపించారు. సినిమా అయితే మంచిగా ఉంది. కెప్టెన్ మార్వెల్స్ పవర్స్ గురించి అయితే బాగా చూపించారు. మార్వెల్స్ యూనివర్స్లోనే కెప్టెన్ మార్వెల్స్ అయితే పవర్ఫుల్ క్యారెక్టర్ అని అయితే చూపించారు. సినిమా చాలా బాగుందండి. బేసిక్గా అంటే స్పాయిలర్స్ అవి ఇస్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో జనాలు, బట్ అల్టిమేట్ లైక్ హీరోయిన్ యాక్టింగ్ కానీ గ్రాఫిక్స్ అవన్నీ మనం మార్వెల్ మూవీస్ గురించి చెప్పక్కర్లేదు. బట్ లాస్ట్లో చిన్న ట్విస్ట్ అని కాదు, లైక్ స్పాయిలర్ అని చెప్పే కదా, బట్ అల్టిమేట్ అండి లాస్ట్లోని వాట్ ఎవర్ దే టోల్డ్ ఇట్స్ క్రేజీ. బాగుంది మూవీది. తర్వాత ఏమో క్యారెక్టర్ సూపర్గా ఉన్నారు, యాక్షన్ చాలా బాగుంది, ఇంకేమో కనెక్టివిటీ కూడా చాలా ఉంది. నెక్స్ట్ ఎండర్స్ గేమ్లో చూడొచ్చు మనం. మూవీ బాగుంది, అది మార్వెల్ ఫ్యాన్స్కి అయితే చాలా నచ్చింది. అలా కాకుండా మామూలుగా చూస్తే ఓకే, యావరేజ్గా ఉంది. సిగ్నేచర్ పోజ్ చూపిస్తారా? సిగ్నేచర్ పోజ్? సిగ్నేచర్ పోజ్ అంటే ఏం లేదు కెప్టెన్ మార్వెల్కి ప్రత్యేకించి. కానీ మూవీ లాస్ట్లో అయితే ఉన్న ఈవెంజర్స్ అందరిలో ఏమైనా మోస్ట్ పవర్ఫుల్గా చూపించారు. అట్లాగే ఆ తర్వాత వచ్చిన పోస్ట్ క్రెడిట్ సీన్లో వచ్చే ఎండ్ గేమ్లు ఏమైతే కూడా చూపించారు, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా ఎలా ఉంది బ్రదర్? యా మార్వెల్ ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ అనే ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. గూస్ బంప్స్ బికాస్ లైక్ ఫస్ట్లో వచ్చే ఇంట్రడక్షన్ దగ్గర నుంచి లైక్ ఇట్ వాజ్ లైక్ ఓపెనింగ్ ద డోర్స్ అండ్ వాజ్ రివీలింగ్ ఆ సీన్ దగ్గర నుంచి ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మార్వెల్ హూ ఆమ్ ఐ అనే డైలాగ్ గుడ్ ఉంటుంది కదా, లైక్ యూ డోంట్ హ్యావ్ ఐడియా హూ ఐ ఆమ్, ఈవెన్ ఐ డోంట్ నో హూ ఐ ఆమ్, ఆ డైలాగ్ గుడ్ ఇస్ బ్యూటిఫుల్. ఎలా ఉందండి సినిమా? యా ఉమెన్స్ డే రోజు ఉమెన్ పవర్ చూపించడానికి సినిమా తీసుకొచ్చారు హాలీవుడ్ వాళ్ళు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదా. సో ఫస్ట్ హాఫ్లో ఉన్న గ్రాఫిక్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ నాకు పర్సనలీ కొంచెం డ్రాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎడిటింగ్ కొంచెం షార్ప్ ఉండి ఉంటే బాగుండేది. అండ్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అసలు థియేటర్లో ఎవరూ లేవట్లేదు, ఆడియన్స్ ఏంటి అనుకున్నాను నేను. అంటే ఐ డి నాట్ నో వై దే ఆర్ నాట్ వెళ్ళిపోవట్లేదు, ఏంటి పేర్లు చూస్తున్నారు మొత్తం టైటిల్స్, ఎందుకంటే టైటిల్ తర్వాత కూడా ఒక చిన్న సస్పెన్స్ ఉంది. సో ఎవరైనా టైటిల్స్ పడితే నేను వెళ్ళిపోతే మాత్రం ఆ సర్ప్రైజ్ మిస్ అవుతారు. టైటిల్స్ అయ్యాక కూడా మొత్తం అయ్యాక ఇది అయిపోయింది అన్నప్పుడే వెళ్ళండి థియేటర్ నుంచి. ఇదే ఐ కెన్ సే. మూవీ మాత్రం ఇట్స్ ఐ మీన్ వన్ టైమ్ వాచ్, కంపల్సరీ. మిస్ అయ్యే మూవీ అయితే కాదు, బట్ మరీ వండర్ ఉమెన్ అంత లేదు, బట్ దిస్ గుడ్. దిస్ గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మెట్రో రైల్, హాలీవుడ్ మెట్రో రైల్ పైన ఒక ఫైట్ చూసి తీశారు. ఐ మీన్ దోస్ ఆర్ లైక్ మోస్ట్ ఇంపాసిబుల్ షార్ట్స్. బాగా తీశారు, కెమెరా వర్క్ అంతా కూడా ట్రెమెండస్గా ఉంది. అండ్ ఆ అమ్మాయి కూడా షీ ట్రైన్ వెరీ వెల్ ఫర్ ద ఫైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. మూవీస్ రియలీ వర్త్ వాచింగ్. సబ్స్క్రైబ్ సిలిమాంగ్స్ నెట్వర్క్.